శ్రీమత్ కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అంకురార్పణ ఉత్సవం వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాల నడుమ నరసింహస్వామి రాత్రి 9:30 ప్రాంతంలో ఆలయానికి నైరుతి దిశలోని మండపానికి చేరుకున్నారు. యాగశాలలో మట్టితో నింపిన 9 కుండల్లో నవధాన్యాలతో అంకురార్పణ చేశారు. ఈ నవధాన్యాలకు బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు అర్చకులు ప్రతిరోజు నీరు పోసి మొలకెత్తేలా చూస్తారు. ఏ ధాన్యం బాగా మొలకెత్తుతుందో ఆ పంట ఈ ఏడాది బాగా పండుతుందనేది భక్తుల నమ్మకం. నారసింహస్వామి ఈ పక్షం రోజుల పాటు యాగశాలలోనే గడిపి ఇక్కడి నుంచి తన భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాల సందర్భంగా యాగశాలలో అంకురార్పణ అనంతరం అగ్నిహోత్రం వెలిగించారు. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు అంటే పక్షం రోజుల పాటు ఈ అగ్నిహోత్రం ఆర్పకుండా అర్చకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని ప్రధాన ధ్వజస్తంభానికి గరుడ దండాన్ని ధ్వజారోహణం చేస్తారు. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే రోజు అంటే తీర్థవాది రోజున శ్రీవారికి చక్రస్నానం అనంతరం గరుడ దండాన్ని అవరోహణం చేస్తారు. దీంతో ఉత్సవాలు ముగిశాయని తెలుపుతూ అర్చకులు ప్రత్యేక పూజలు చేపడతారు.